नमस्ते ना पेरु नागश्री इंतक मुंदु वीडियो लो नेन मीकु ओक वारानिकि सरिपड़ा पालु ब्रेड फ्रूट्स इटुवंटि वाटिकि एंत अवुतुंदि अलागे मन इंडिया तो पोल्चुकुंटे इक्कड एंत खरीदु उंटुंदि अनेदि विवरंगा चेप्पानु अयिते इप्पुडु ओक वारं नुंचि 10 रोजुलकु सरिपड़ा सरुकुलु अंटे कंदिपप्पु मिनपप्पु सरगपप्पु मन नित्य अवसरालु उंटायि कदा अला तर्वात कूरलु పెరుగు ఇటువంటి వాటికి ఎంత అవుతుంది అలాగే ఇండియాలో ఎంత ఖరీదు ఉంటుంది ఇక్కడ ఎంత ఉంటుంది అంటే డాలర్ లో ఎంత ఉంటుంది అది మన ఇండియాకు చూసుకుంటే ఎంత ఉంటుంది అనేది సరదాగా మీకు చూపిస్తాను ఈ రోజు వీకెండ్ వెళ్లి అన్ని తీసుకుని రావడం జరిగింది అంటే మన నిత్యవసరాలు మన సరుకులతో పాటుగా కాయగూరలు కూడా తీసుకురావడం జరిగింది ఇవండి మొత్తం ఒకసారి మనం ఇండియా రేట్ కి ఇక్కడికి ఎంత ఉంటుంది అనేది సరదాగా తెలుసుకుందాం ముందుగా మనం ఆయిల్ విషయానికి వస్తే ఇవి पूरी वाटर वड़ता उठर अंत वंटी वाड़ इतनी तक पड़ती इधी मूड लीटर उ मूड डालर् अटे लीटर वी डालर अच्छे इवी प्रत्येक पूरी की एदना आई वाले पचे तप कायूर के अंत रुचि उठो मरी वावाली वीसक पल्ली नूने पल्ली नूने 5 लीटर उ ఇదొచ్చి దగ్గర దగ్గరగా మనకి 10 డాలర్ల వరకు పడుతుంది అంటే 10 డాలర్లు అంటే ఇంచుమించు 750 800 అనుకోండి మనకి కూడా ఒక మంచి ఖరీదైన నూనె ఉంటే అంటే బెస్ట్ క్వాలిటీ ఉంటే రేట్ ఎక్కువ ఉంటుంది కాబట్టి ఇది మనకి బాగానే వచ్చినట్టుగా మనం అనుకోవచ్చు ఇక తర్వాత పూజకి సంబంధించిన ప్యూర్ నువ్వుల నూనె ఇది కొంచెం ఖరీదు ఉంటుంది 4 డాలర్ల వరకు పడుతుంది ప్యూర్ నువ్వుల నూనె ఇది దేవుని దీపానికి వాడుతూ ఉంటారు ఏదైనా వంటకాల వాటిలో కూడా వాడుతూ ఉంటారు ఇక తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వరకు వెళ్దాం ఇది కూడా మన ఇండియా కరెన్సీ రేట్ లోనే ఉండలేండి పెద్దగా మనకి డాలర్ లోనే 2-3 డాలర్ లోపులోనే వస్తుంది దీని గురించి మనం పెద్దగా చెప్పక్కర్లేదు ఇక తర్వాత సరుకుల విషయాల్లోకి మనం వెళ్ళినట్లయితే కనుక ఇడ్లీ రవ్వ వచ్చి 4 ఎల్బీస్ ఇక్కడ ఎల్బీ అంటే 1/2 కేజీ అంటే 4 ఎల్బీస్ అంటే 2 కేజీల పిండి పడుతుంది ఇది ఇంచుమించుగా మనకి 3.5 నుంచి 4 డాలర్ల వరకు వస్తుంది అంటే మన రేట్ మీద కొద్దిగా అంటే ఒక 20-30 రూపాయలు పెరుగుతుంది అంతే అంతకంట ఎక్కువగా అనిపించదు ఈ తర్వాత కందిపప్పు మనకి ఎక్కడైనా కూడా ఒకటే రేట్ కదా కందిపప్పు ఇక్కడ కూడా ఇంచుమించు రేట్ ఎక్కువ ఉండండి 7 నుంచి 8 డాలర్ల వరకు ఉంటుంది ఒక్కొక్కసారి అంటే బ్రాండ్ బట్టి ఆర్గానిక్ కావాలంటే 10 డాలర్ల వరకు ఉంటుంది లేదు మాకు నార్మల్ దే కావాలంటే 6 నుంచి 8 డాలర్ల వరకు పడుతుంది ఇది కూడా అంతే 4 ఎల్బీస్ అంటే 2 కేజీలు అన్నమాట 2 కేజీల కందిపప్పు ఇప్పుడు మనకు కూడా కందిపప్పు రేట్ ఎక్కువ కాబట్టి అయితే మన రేట్ మీద ఇప్పుడు మీకు 6 డాలర్స్ అంటే దగ్గర దగ్గరగా 400 దాకా పడుతుంది అంటే 100 రూపాయలు ఎక్కువ పడినట్టుగానే మనం అనుకోవచ్చు కందిపప్పు ఇట్మానుక ఇది కూడా 3.5 డాలర్స్ దాకా పడింది ఇంచుమించుగా అంటే 3.5 డాలర్లు అంటే మీకు 200 రూపాయల లోపల దగ్గర దగ్గరగా పడుతుంది కానీ మనకి ఇది తక్కువ రేట్ కి వస్తుంది కొంచెం ఎక్కువ పడినట్టుగానే మనం అనుకోవాలి తర్వాత కసూరి మేతి ఈ కాఫీ పౌడర్ ఇవన్నీ కూడా డాలర్స్ లెక్కలో చూసుకుంటే మన దాని మీద ఒక 100 రూపాయలు ఎక్కువే ఉన్నాయి ఆవాలు తర్వాత జీలకర్ర ఇటువంటి ఏది తీసుకున్నా కూడా మన రేట్ తో పోల్చుకుంటే కొద్దిగా ఎక్కువ ఉన్నాయి అంటే వీళ్ళకి 2 డాలర్లకు వస్తుంది 3 డాలర్లకు వస్తుందని అనిపిస్తుంది కానీ మన ఇండియా కరెన్సీలో చూసుకుంటే మాత్రం కొంచెం ఎక్కువ పడినట్టుగానే అనుకోవాలి తర్వాత ఇది బేసన్ మన అందరికీ తెలుసుందే కదా శనగపిండి ఇది 1 కేజీ ఉండండి 1 కేజీ వచ్చి 2.5 డాలర్స్ అంటే మీకు దగ్గర దగ్గరగా 150 రూపాయలు పైనే పడుతుంది మరి మనకి అంత ఖరీదు ఉండదు కదా మనకి కొద్దిగా తక్కువకే వస్తుంది నేను చెప్పాను కదండి ప్రతి సరుకు కూడా మన రూపాయల మీద ఒక 100-150 రూపాయలు ఎక్కువగానే ఉంది తప్ప తక్కువకైతే ఏమీ రావట్లేదు ఇది పుట్నాలు ఇది కూడా అంతే మీకు ఒక కేజీ ప్యాకెట్ ఇది కూడా 3 డాలర్స్ వరకు పడుతుంది అంటే 200 రూపాయలు కేజీ పడుతుంది మరి మనకైతే అంత రేట్ ఉండదు సో దాంతో చూసుకుంటే కొంచెం ఎక్కువగానే అనిపిస్తుంది ఇక తర్వాత రైస్ విషయానికి వెళ్ళినట్లయితే సోనా మసూరి రైస్ 5 కేజీల బ్యాగ్ ఇది అయితే మంచి క్వాలిటీ కావాలంటే 10 డాలర్ల నుంచి 20 డాలర్ల వరకు కూడా ఉంటుందండి అంటే సోనా మసూరిలో చాలా పాత బియ్యం మంచివి అలాగే 6 డాలర్లకు కూడా మనకి 5 కేజీలు వస్తాయి అంటే తక్కువ రేటుకి వస్తాయి కానీ రైస్ కొద్దిగా ముద్దైపోవడం రుచి లేనట్టుగా ఉంటుంది బెస్ట్ క్వాలిటీ కావాలంటే మాత్రం 17 నుంచి 20 డాలర్లు పెట్టాల్సిందే అంటే 5 కేజీలు మనకి 1500 దాకా పడతాయి దగ్గర దగ్గరగా అంటే మనకి 14 15 16 100 అలా పడుతుంది
ఏదైనా కూడా కొంచెం సోనా మసూరి బియ్యం ఖరీదు ఎక్కువగానే అనిపించింది నాకైతే. పెరుగు వరకు వస్తే జెర్సీ పాలతోటి మనకు దొరుకుతుందండి. ఇది 2 కేజీల డబ్బా, ఇది వచ్చి $3 వరకు ఉంటుంది. అంటే మనకి 75 రూపీస్ దాకా ఒక లీటర్ పెరుగు పడుతుంది అన్నమాట. ఇలా మనకి డబ్బాలతోటి దొరుకుతుంది, చాలా బాగుంటుందండి. మంచి రుచిగా కూడా ఉంటుంది పెరుగు, కొద్దిగా వెయిట్ కూడా పెరుగుతాం ఈ పెరుగు రోజు తింటే. వారానికి ఒక 3 డబ్బాల దాకా పడతాయి, అంటే వారం నుంచి 10 రోజులకి ఇప్పుడు నేను మీకు చెప్పేది. అయితే ప్రొవిజన్స్ అంటే సరుకులు, పెరుగు ఇటువంటి వాటివి మన ఖరీదుతోటే కొంచెం మనకు కూడా పెరుగుతున్నాయి కాబట్టి పెద్దగా తేడా అనిపించకపోయినా కూరగాయల దగ్గరికి వచ్చేసరికి మాత్రం ఖచ్చితంగా ఆశ్చర్యపోతామంటాయి. ఎందుకంటే మనకి ఒక 50 రూపాయలు పెడితే తావులపాకులు ఎన్ని వస్తాయి, చక్కగా ఇన్ని తావులపాకులు వస్తాయి. మనం తాంబూలాలకి అన్నింటికి వాడుకుంటాం, అంటే మనకి మోదల లెక్కన లేదంటే 100 లెక్కన అలా అమ్ముతూ ఉంటారు. ఈ 3 తావులపాకులు ఈ ప్యాకెట్స్ ఉన్నాయి కదా, 3 ప్యాకెట్స్, ఒక్కొక్క ప్యాకెట్ వచ్చి $1. ఈ ప్యాకెట్లో 5 తమలపాకులు మాత్రమే ఉంటాయి, 5 తమలపాకులు దగ్గర దగ్గరగా మనకి 80 రూపాయలు. ఇది మరి కొంచెం ఎక్కువ ఖరీదుగానే నాకు అనిపించింది. తమలపాకులు అవసరమై తెప్పించుకోవడం జరిగింది. ఇది వచ్చి ఒక్కొక్కటి $1. ఇక అన్నిటికంటే నేను ఆశ్చర్యపోయింది ఏంటంటే ఎక్కువగా కరివేపాకు. మనకి ఇది మనం రైతు బజార్లోకి వెళ్తే మన మహా అయితే మనకి ఇది 5 రూపాయలకి ఇస్తారు, ఇంకా ఎక్కువ కూడా ఇస్తారు. మనకి 10 రూపాయలు అంటే అన్ని రొబ్బలు ఇస్తారు. అయితే ఈ కాస్త కరివేపాకు వచ్చి $1. $1 అంటే ఇంచుమించుగా 70 రూపాయలు పైన. అందుకే ఆకు జాగ్రత్తగా కూరల్లోనూ ఉప్మాల్లోనూ 2 సాకులు వేస్తూ ఉంటారు. ఇది $1 పడుతుందండి. అలాగే కొత్తిమీర కూడా ఇంచుమించు అంతే రేటు పడుతుంది. కొత్తిమీర 2 కట్టలు ఉంటుంది. కొత్తిమీర చాలా ఫ్రెష్గా మంచిది దొరుకుతుంది. అయితే ఇది కూడా మనకి కట్ వచ్చి మనకి సీజన్లో అయితే ఇంచుమించు 10 రూపాయలకి ఇస్తారు ఇంత. అయితే ఇక్కడ సీజన్ లేదు, ఏమీ లేదు, ఎప్పుడు చూసినా కూడా $1 ఉంటుంది కొత్తిమీర. ఈ 2 కట్టలు వచ్చి $1 దాకా పడతాయి. ఇక మిగతా కాయగూరల విషయానికి వెళ్ళినట్లయితే కనుక బెండకాయలు, ఒకప్పుడైతే పెద్దగా ఈ రూపంలో బెండకాయలు లేవు నేను గతంలో వచ్చినప్పుడు. ఇప్పుడైతే ఈ పంట పండిస్తున్నారు, మనలాంటి బెండకాయలే వస్తున్నాయి, చాలా లేతగా బాగుంటాయి. అయితే ఇక్కడ ఎల్బీ అంటే 1/2 కేజీ లెక్క వస్తుంది, 1/2 కేజీ లెక్కే విడివేస్తారు. ఇంచుమించు వచ్చి ఇవి చాలా ఖరీదండి. ఎల్బీ వచ్చి దగ్గర దగ్గరగా $4 దాకా ఉంటుంది. ఇవి మనకి కేజీ అంటే మాకు దగ్గర దగ్గరగా $7 పైన పడినట్టు. $7 అంటే మీరు లెక్క పెట్టుకోవచ్చు చక్కగా 350 దాకా, 300 పైనే పడుతుంది. అంటే ఈ కాసిన బెండకాయలు మనకి దగ్గర దగ్గరగా 300 రూపాయలు పడతాయన్నమాట. కాయగూరలు మాత్రం రేట్ ఎక్కువగానే ఉన్నాయి. అలాగే టమాటాలు కూడా అంతే. టమాటాలు ఎల్బీ ఒక ఎల్బీ వచ్చి అంటే 1/2 కేజీ వచ్చి $1 లోపల దొరుకుతుంది, పర్వాలేదు మనకి. కానీ ఇంచుమించు మనం 2 ఎల్బీలు అంటే కేజీ టమాటాలు పెడితే దగ్గర దగ్గరగా మనకి $1.5 అంటే ఒక 130 రూపాయలు అలా పడుతుంది. ఇది యానపకాయ ఇది ఒక్కటి వచ్చి మనకి $3 పడుతుందండి. అంటే మన కరెన్సీలో దగ్గర దగ్గరగా 200 దాకా పడుతుంది అనుకోండి. ఇది కొంచెం వచ్చి చాలా జాగ్రత్తగా సాంబార్లో వాడుకోవాలి. ఈ ఆకుకూరలు కూడా అంతే. ఇది పాలకూర చాలా ఫ్రెష్గా ఎప్పటికప్పుడు మనకు దొరుకుతుంది, చాలా బాగుంటుంది. ఇక్కడ పాలకూర సలాడ్స్లో అన్నింటిలో కూడా వాడతారు. ఇది అంతేనండి. ఇది వచ్చి మీకు $1.5, ఒక్కోసారి $2 కూడా ఉంటుంది దొరకన సమయంలో. ఇప్పుడైతే ప్రస్తుతానికి $1 ఒక కట్ట వచ్చింది, అంటే $2కి 2 పాలకూర కట్టలు. తర్వాత దొండకాయలు కూడా చాలా రేటు. మనకు సాధారణంగా దొండకాయలు అన్ని సీజన్లో మనకు దొరుకుతూ ఉంటాయి, రేటు తక్కువ కూడా ఉంటుంది. కానీ ఇక్కడ దొండకాయలు మాత్రం రేట్ ఎక్కువ. ఇవి 3 ఎల్బీలు అంటే 1/2 కేజీ దొండకాయలు తీసుకున్నాము. ఈ 1/2 కేజీ దొండకాయలు దగ్గర దగ్గరగా మాకు $4 పైనే పడింది. 1/2 కేజీ అంటే 10 డేస్కి సరిపోయాయి. క్యారెట్లు కూడా అంతే, $3. ఈ ప్యాకెట్ వచ్చి $2 అలా ఉంటాయి. క్యారెట్ కూడా ఆ రేటే. ఇక తర్వాత బీరకాయలు చూపించదలుచుకున్నాను. మనం ఇలా 2 బీరకాయలు ఇప్పుడు ఎంత రేటు పెరుగు, 50 రూపాయలు పెడితే మనకి ఇలా వస్తాయి. కానీ బీరకాయ ఇక్కడ చాలా ఖరీదుగా ఉంటుంది. ఇది కూడా అంతే, $4 పైన. 2 బీరకాయలు 200 రూపాయలు పెడితే మనకు వస్తాయి, అంటే 100 రూపాయలకు ఒక బీరకాయ వచ్చినట్టుగా మనం అనుకోవాలి. మళ్ళీ క్యాబేజీ తక్కువ ఉంటుంది, ఇక్కడ ఎక్కువ పంట కాబట్టి క్యాబేజీ క్యాలీఫ్లవర్ లాంటివి కొద్దిగా మనకి $3, ఒక్కొక్కసారి $2, సీజన్ కాని టైంలో అయితే ఒక్కొక్కసారి $4 కూడా పడతాయి. ఇదండి ఏమాత్రం అంటే ఇవి నేను చెప్పినవి ఏంటంటే ఒక 10 రోజులకు సరిపడా పెరుగు అయితేనేమి, కొద్దిగా సరుకులు అయితే మనకి 10 రోజులు పైనే మిగులుతాయి. కొంచెం కందిపప్పు లాంటివి, రైస్ వీటన్నిటికీ కలిపి దగ్గర దగ్గరగా ఇక్కడ మనకి $200 పైన అయినట్టు. $200 అంటే మన కరెన్సీలో లెక్క చూసుకుంటే 15,000కు పైనే అయినట్టుగా లెక్క. అంటే మన ఇండియాలో మన జీతానికి మన ఖర్చు ఎలా ఉంటుందో
ఇక్కడొచ్చే డాలర్లకు కూడా అంతే ఖర్చు ఉంటుంది. ముఖ్యంగా కాయగూరలు రేట్ ఎక్కువగా అనిపిస్తాయండి. కొన్ని కొన్ని అంటే మనం మన ఇండియన్ కరెన్సీలో చూసుకోకూడదు అనుకోండి ఇక్కడికి వచ్చి కూడా. అయితే ఒక్కొక్కసారి చూసుకుంటే ఆశ్చర్యం అనిపిస్తుంది. ఇదండి సరదాగా ఒక 10 డేస్కి సరిపడే అవసరాలు అంటే మీ ఇంటికి కావాల్సిన ఒక కుటుంబానికి ఒక భార్య భర్త ఇద్దరు పిల్లలు మాలాగా ఇండియా నుంచి వచ్చిన ఎవరైనా ఇద్దరు పెద్దవాళ్ళు ఉంటే ఒక 10 రోజులకు అయ్యే ఖర్చు $200. ఇది కాకుండా నేను ఇంతకుముందు వీడియోలో మీకు పాలు అన్నీ కూడా చూపించాను కదా, అదొక 150 దగ్గర దగ్గరగా $400 ఓన్లీ వీటికి అవుతుంది అంటే మిగతా ఖర్చులు కాకుండా. మరి వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోద్దు. నమస్తే.